స్వాగతం. ప్రభుత్వ పాఠశాలలో నులిపురుగుల నిర్మూలన దినోత్సవం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జిల్లా పరిషత్ బాలికల సక్సెస్ పాఠశాలలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని పోతుగుల్ ప్రాథమిక వైద్యాధికారి సంజీవరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ సుమతి, ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నర్సయ్యలు హాజరై వారు మాట్లాడుతూ విద్యార్థులకు నులిపురుగులు ఉండటంతో రక్తహీనత, ఆకలి మందగించడం, శారీరక ఎదుగుదల లేకపోవడం, చదువుపై ఏకాగ్రత లోపించడం వంటి లక్షణాలు ఉంటాయని, ఆరోగ్యవంతంగా ఉండటానికి 1 నుండి 19 సంవత్సరాల వయసు గల పిల్లలందరూ మాత్రలు తప్పకుండా వేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వార్డు సభ్యులు, మండల కోఆప్షన్ సభ్యులు, హెల్త్ సూపర్వైజర్ యాదగిరి, ఏఎన్ఎం మన్నమ్మ, కొల్లూరి రేణుక, ఆశ కార్యకర్తలు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రధాన ప్రజలు, సాగు విద్యార్థిని, విద్యార్థులకు, పాత్రికేయులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ మీ ఆరోగ్యంకు మంచిగా ఉండాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది. దీన్ని మీరు మంచిగా డాక్టర్స్ ఏదైతే చెప్తారో వాటి ఆరోగ్యంతో పాటు, ఆరోగ్యం మంచిగా ఉన్నప్పుడే మీకు చదువులు కూడా మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది. మంచి చదువులు చదివి ముందున్న మీకు ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ముందు వాటిలో మంచి మార్కులు తెచ్చుకొని ఫస్ట్ వచ్చే విధంగా ఉండాలి. ధన్యవాదాలు కూడా ముగించుకున్నాను. మన పాఠశాలలో గౌరవ పెద్దలు జెడ్పీటీసీ గుండం నరసన్న గారు, అలానే కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న డాక్టర్ సంజీవరెడ్డి గారు, వారి యొక్క అందరు సిబ్బంది, అలాగనే గౌరవ సర్పంచి సుమతక్క గారు, గౌరవ కోఆప్షన్ సభ్యులు పాప గారు, గౌరవ ఎంపీటీసీ, మనం అందరం కూడా రోజు పొద్దున రోజు టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం అన్నం తింటాం, సాయంత్రం అన్నం తింటాం, ఆరోగ్యం తీసుకుంటాం, ఆరోగ్యం గురించి తప్పకుండా తింటాం, ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటాం. ఇవన్నీ కూడా ఆరోగ్యంగా ఉండాలంటే ఎప్పుడు కూడా కడుపులో ఇందాక చెప్పినట్టు రకరకాలతోటి మనం తినే ఆహారంతో కానీ ఉంటేనే మన కడుపులో నట్టలు తయారవుతాయి. మనం ఏది తిన్నా కూడా ఎప్పుడు నీరసంగా ఉంటాం, బక్కకుంటాం, ఆ నట్టలే మనం తినే ఆహారాన్ని అవే తింటాయి కడుపులో పొంగని. మనం ఆరోగ్యం దెబ్బతింటుంది, చదువు మీద శ్రద్ధ ఉంటుంది, దేని మీద శ్రద్ధ ఉంటుంది, అప్పుడప్పుడు జ్వరం వస్తుంటుంది, ఇబ్బంది అవుతుంటుంది, మనకు లోపడినాయేమో తెలివి మనకు. కాబట్టి అలా మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉంటేనే రేపు మంచిగా పెద్దగా అవుతారు. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటేనే మనం చేసే పని అంటే చదివే, చదువు మీద శ్రద్ధ ఉంటుంది. కాబట్టి మీరు సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలని అలా ప్రభుత్వం అన్ని రకాలుగా శ్రద్ధ తీసుకుంటుంది. మన ఇంట్లో తల్లిదండ్రుల కన్నా ఎక్కువ ఇలా ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుంది. మనం భారతదేశ పౌరులం, ఈ భారతదేశానికి మనం కావాలి, మనం ఒక సంపద. మనం మీరందరు పెద్దగా కావాలి, బాగా చదువుకోవాలి, ప్రయోజకులు కావాలి, దేశానికి ఉపయోగపడాలి. అందుకే మనను దేశం మనల్ని కాపాడుకుంటుంది. ఈ నట్టల మంది ఏమని మన తల్లిదండ్రులు అడగలే, మనం అడగలే. కాబట్టి మనం ఇదంతా కూడా మనం ఆరోగ్యాన్ని ఇలా ఈ దేశం కాపాడుతుందంటే దేశంలో ప్రతి వ్యక్తి కూడా ఈ దేశం ఎంత గౌరవిస్తుంది అనేది మీకు తెలుసుకోవాలి పిల్లలకు. ఇలా మన రాష్ట్రంలో మన స్కూల్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. మన దగ్గర ఇంకా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరు, మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇంకొక అడుగు ముందుకేసి బాగా శ్రద్ధ తీసుకొని మీకు మధ్యాహ్నం మంచి సన్నబియ్యం అన్నం, అవునా కదా? మంచిగా ఇప్పుడు ఇలా అంటే మన ప్రభుత్వం ఎంత శ్రద్ధ తీసుకుంటుంది మీ మీద అనేది కూడా మీరు గమనించుకొని మీరు బాగా ఆరోగ్యంగా ఉండి బాగా చదువుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశం, మా ఉద్దేశం. కాబట్టి వీళ్ళందరూ డాక్టర్లు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మీరు ముఖ్యంగా ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు మనం కింద పోవాలి, తిన్న తర్వాత కూడా కడుక్కోవాలి.
మనం ఆడకుండా మన లక్ష్యం అవే, మనం తప్పకుండా ఆడతాం, మన తప్పు కాదు ఆడుకోవడం. కానీ ఎప్పుడు టిఫిన్ చేసినా, అన్నం తిన్నా, రాత్రి పడుకునే ముందు కూడా మళ్ళీ బ్రష్ చేసుకోవాలి. ఇవన్నీ ఆరోగ్యకరమైన సూత్రాలు అందుకే మన సంపూర్ణ ఆరోగ్యంగా ఉండేది పనికి వస్తాయి. లేకుంటే ఊకే జ్వరం వస్తుంది, తలని వస్తుంది, చెప్పే చదువు మనసు ఉంటుంది, మంచి చదువుకుంటే ఎగ్జామ్స్ మంచిగా రాయం, ఎక్కువ మార్కులు రావు. మనం అనుకున్న టీటీ ఇందాక ఈ 8th క్లాస్ పోయినా అమ్మాయి డాక్టర్ అవుతా అని చెప్పింది. ఇవన్నీ చేయాలంటే మళ్ళీ చదువుకోవాలి. ఇందాక చెప్పినట్టు భారతదేశం మనం కాపాడుకుంటుంది, మన దేశానికి సేవ చేయాలి. మంది రావడానికి మెయిన్ రీజన్ ఈ టాబ్లెట్ మీరు నమిలి మింగాలి అంతే. మీకోసమే మేము వచ్చినాం. మనందరం చాక్లెట్ తిన్నట్టు జస్ట్ ఈ టాబ్లెట్ ఒక్కదాన్ని ఆల్బెండజోల్ 400 టాబ్లెట్ని మీరు నమిలి మింగాలి అంతే. మీకోసమే మేము అందరూ వచ్చినాం. ఇక పెద్దోళ్ళకి అందరికీ ఇలా పనులన్నీ ఇచ్చిపెట్టుకొని, ఇక మా పనులన్నీ ఇచ్చిపెట్టుకొని మీకోసమే వచ్చినాం. సరే నమస్కారం.